సినిమా టేకింగ్ చాలా బాగా తీసుకెళ్ళాడు భయ్య. టేకింగ్ ఫోటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూడు మాత్రం హైలైట్ మూవీకి. ఓవరాల్గా చెప్పాలంటే ఎవరు మన శర్వానంద్ క్లాస్ మూవీస్ బాగా క్లిక్ అయిన మూవీస్ అండి. మళ్ళీ మళ్ళీ ద్రాణి రాజు తర్వాత ఎక్స్ప్రెస్ రాజా ఈ మూవీస్ బాగా కనెక్ట్ అవుతాయి మనవాడికి. బట్ ఏంటంటే ఎక్కడో ఏదో చిన్న మిస్ అయింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగానే ఇంట్రెస్ట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగా తీసుకెళ్లారు. సెకండ్ హాఫ్ వస్తారు కొద్దిగా ల్యాగ్ ఉంది. వన్ టైం వాచ్ అంటే ఏ ముఖ్యంగా చెప్పడానికి అంటే డైరెక్షన్ను తర్వాత టేకింగ్ చాలా బాగుంది. టేకింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అవన్నీ బాగా అలచల్ చేశాడు. స్టోరీ అర్థమవుతుంది బట్ ఆ ఇంట్రెస్ట్ అనేది మనకి కనెక్ట్ అవుతామనే టైంకి మళ్ళీ డౌన్ అవుతుంది. ఇలాగ వెళ్తుంది డౌన్ అవుతుంది, ఇలాగ వెళ్తుంది డౌన్ అవుతుంది. అది కొద్దిగా ఇది అనిపించింది. ఓవరాల్గా వన్ టైం వాచ్ మరీ వరస్ట్ మూవీ కాదు, బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పలేము. ఎందుకంటే నేను ఎప్పుడూ రివ్యూ అలాగ మొహమాట పడుతూ కొన్ని చెప్పవలసి వస్తుంది. బట్ వచ్చేవాడు ఫీల్ అవ్వాల్సిన పని అయితే లేదు. టేకింగ్ విషయంలో కానీ, స్క్రీన్ ప్లే విషయంలో కానీ, అదే డైరెక్షన్ విషయంలో కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మనల్ని అలాగా తీసుకెళ్తుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. రేటింగ్ 2.5/3. జస్ట్ జనాలు నాడి బట్టి సినిమా ఏంటంటే ఎరగదీసి నొలగదీశాను. సినిమా అదిరిపోండి ముందుగా చెప్తాను. సినిమాలో ప్రతి కంటెంట్ బాగుంది. అందరూ చూడాల్సిన సినిమా. ఎంటర్టైన్మెంట్ అవుతుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. లవర్స్ గట్ట ఎవరినొస్తే చూడవచ్చు. సీట్లు గట్ట ఖాళీగానే ఉన్నాయి. నువ్వు చూసినావా? నువ్వు చూడలేదా? చూసి మళ్ళీ టికెట్లు అయిపోయి మరి నీకు సీట్లు ఉండవు. వారం రోజులు తీసేస్తాడు. షోర్ ఇప్పుడే చూసేయాలను. ఏంటంటే సినిమాలో ప్రతిదీ ఒక ఎంతగా అంటే ఒక విచిత్రంగా అంటే అనుకోని సస్పెన్షన్ ఒకటి వస్తుంది. డైలాగులు కానీ ఏదైనా చూడాలంటే బాగుంది. అలాగే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 3 ఇస్తాను. పాటలు బాగానే, దాని పాటల గురించి అడుగుతావు ఏంటి? అవి ఎరగదీశానే పాటలు. రెండో పాట అయితే ఎరగదీశాను. ఇంకేట్లేదు. డ్యాన్స్ అంటే అలాగే మామూలుగా ఉంది. ఏ చేస్తాం, అందరూ చూడాల్సిన సినిమా. థియేటర్ టికెట్లు ఇవాళ ఫుల్ అయిపోవచ్చును. రేపు ఉంటాయి, రేపు తీసుకోవచ్చు. జనాలు కొంతాయి, కొనుక్కో ఎత్తారు కదా. హీరోయిన్ బాగుంది. హీరోయిన్ నేను ముట్టించినాను కింద నుంచి ఫ్లయింగ్ కిస్. నాకు ఇవ్వలేదు, నా బాధ వేసింది. అందుకే మీ అందరు కామెంట్స్ వేయండి, నాకు ఫ్లయింగ్ కిస్ నేను ఇచ్చినాను, నాకు ఎందుకు ఎట్టలేదని హీరోయిన్ అడగండి. ఏటాంతన్ చిన్న వంతన్ మరి బాయ్. విజువల్గా బాగుంది సినిమా. ఆ విజువల్సే తప్పితే గొప్పగా ఎక్స్ట్రాడినరీగా ఇదే అని చెప్పడానికి నాకు అంతగా అనిపించలేదు. బట్ సెకండ్ హాఫ్ కుడ్ హావ్ బీన్ మచ్ బెటర్ ఇంకాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కోసం చూడొచ్చు. అండ్ క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది. బట్ ఎండ్కి వెళ్ళేసరికి జస్టిఫికేషన్ ఇంకోలాగా ఇచ్చుంటే ఇంకా బాగుంది. వెరీ నైస్గా ఉంది సినిమాని. చాలా ఫెంటాస్టిక్, ఎంజాయ్ చేయొచ్చు. అంటే లైఫ్లో మనం మనసు ఏ విధంగా కనెక్ట్ అవుతుంటుంది, ఆ మనసుకు ఉన్నటువంటి సందేహాలు మనం ప్రేక్షకుడికి చాలా ఆనందింపజేస్తాయి. అంటే ప్రేక్షకుడు కూడా ఏంటంటే కొన్ని మన నిత్య జీవితంలో కొన్ని మనసుకు సంబంధించిన అంటే ఇనుము ఇరిగినేమి ఉమ్మారు ఎమ్మారు అని మన పెద్దలు సాట వేసి ఉంటారు కదా, దానికి కొద్ది కనెక్ట్ అవుతుంటుంది. అంటే ఇనుము ఇరిగిన అంటే మనసు కూడా కొన్ని బాధలు పడుతుంటుంది. మన జీవితంలో చాలా బాధపడుతుంటాం. ఆ బాధలన్నిటి కూడా ఎలా బాధపడాలి, ఎలా మనం తట్టుకొని మళ్ళీ బయటకు ఎలా రావాలి అనేది కూడా డైరెక్టర్ గారు మనకు సూటబుల్ మెసేజ్ అనమాట. అది అసలు ఈ టోటల్గా ఈ సినిమాని చాలా అన్ని అందమైన లొకేషన్లో తీర్చిదిద్దు. కానీ ఫీలింగ్స్ కూడా ఫ్యాంటాస్టిక్. అసలు మనసు ఎటో తీసుకెళ్ళిపోద్ది థియేటర్లో, ఫ్యాక్ట్గా తీసుకెళ్ళిపోద్ది. కానీ వాళ్ళు తీసినటువంటి చిత్రం అనేది అందమైన అందంగానేది చూపించారు. మెసేజ్ కూడా ఇచ్చారు. అసలు వాళ్ళు ఆ టైంలో కెమెరా ఎలా పెట్టగలిగారు, ఎలా షూట్ చేయగలిగారు అనేది ఫీలింగ్ మాత్రం బాగుందండి. బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం కన్ఫ్యూజింగ్గా చెప్పింది. మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, కెమెరా వర్క్ బాగుంది, ఆర్టిస్టులు ఆబ్వియస్లీ బాగా చేసిండ్రు సినిమా. అంటే అంటే రేటింగ్ అంటే చెప్పడానికి లేదు కదా, మనం చెప్పడానికే ఉంటుంది. పాత కథనే తిప్పి చెప్పారు కాబట్టి యావరేజ్ అనిపించింది. ఎక్సలెంట్ భయ్య. ఫస్ట్ హాఫ్ ఫోటో, ఫస్ట్ హాఫ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. శర్వానంద్ యాక్టింగ్ కానీ, ఏ స్టైల్ కానీ సూపర్ ఉంది భయ్య. సాంగ్స్ ఎక్సలెంట్. మ్యూజిక్ ఆల్రెడీ చెప్పక్కర్లేదు, ఎక్సలెంట్ మ్యూజిక్. డైరెక్షన్ ఓన్లీ చాలా బాగుంది భయ్య. ఫోటోగ్రఫీ చాలా బాగుంది. శర్వానంద్ గారు యాక్టింగ్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఎక్సలెంట్ మూవీ, ఎక్సలెంట్ నిజంగా. How many girls are interested in you? 350. Sorry? Have you ever used a dating application? Yes. Yes, the motherfucking Eagle Double G.